అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము ఆటు బండిరా వరకు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు గుణింతాలు గుణింత పదాలు ఎలా చదవాలో నేర్చుకుందాం, ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం. చూడండి, గుణింత పదాలు చదవడం, గుణింత పదాలు రాసుకుందాం కూడా. ఇప్పుడు మనం ఇదేంటిది మనం నేర్చుకున్నాం ఇంతకుముందు, అచ్చులు. ఆ ఆ ఈ ఈ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇవి మనకి అచ్చులు. ఈ అచ్చులు మనకి హల్లులకి కూడా వీటిని మనము వీటిలాగానే చదువుతాం హల్లులకు ఉపయోగించి. చూడండి, ఆ అంటే తలకట్టు, ఇవి గుర్తులు. ఆ దీర్ఘం ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుతనా దీర్ఘం, ఏ యత్వం, ఏ యత్నా దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఒత్వం, ఓ ఒతనా దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇవేం చేస్తాం మనము, హల్లులన్నీ కూడా నకారపులతో ఉంటాయి. మీకు ఇదివరకు నేను వీడియోలో చూపించాను, ఇలా కు గు ఈ విధంగా ఉంటాయి, వాటికి ఈ అచ్చులు ప్రాణం పోస్తాయి అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ గుణింత గుర్తులను మనము గుణింతంలాగా రాసుకుందాం. చూడండి, ఆ తలకట్టు. ఇప్పుడు కు, కు ఉంది కదా, దీనికి నకార పులితో ఉంటాయి కదా, దీనికి ప్రాణం లేదు కాబట్టి దీనికి క తలకట్టు పెడితే క అయింది. చూడండి, కుకి తలకట్టు, క కాకి దీర్ఘం, కాకి దీర్ఘం ఇస్తే కా. చూడండి, ఆలాగా పలుకుతుంది. కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. చూడండి, ఈ గుడి దీర్ఘం, ఇది పెడితే ఏమైంది మనకి, కీ అయింది. ఉ కొమ్ము, కాకు కొమ్మిస్తే కు. ఊ కొమ్ము దీర్ఘం, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. చూడండి, ఊలాగా పలుకుతుంది కు. రు రుత్వం, కాకి రుత్వం ఇస్తే క్రు. క్రు అంటే రు పలుకుతుంది క్రూలో. చూడండి, కృపా పదాలు రాయాలంటే కాకి రుత్వం ఇస్తే క్రు, కృష్ణ. రుతనా దీర్ఘం, రు రుతనా దీర్ఘం అంటే కాకి రుతనా దీర్ఘం ఇస్తే క్రూ. చూడండి, క్రూరుడు, అక్రూరా ఇలా రాయాలంటే కాకి రుతనా దీర్ఘం పెడితే క్రూ అయిపోతుంది. ఇప్పుడు ఏ యత్వం, యత్వం ఎలా పెడతాం, కకి ఏ పెడితే యత్వం, కాకి యత్వం ఇస్తే కే ఏలాగా పలుకుతుంది. చూడండి, కే ఇతనా దీర్ఘం, కాకి ఇతనా దీర్ఘం ఇస్తే కే ఐత్వం. ఇది ఎలా పెడతాము, కాకి ఐత్వం పైన కింద ఐ, కాకి ఉత్వం ఇస్తే కో, కాకి ఉత్తన దీర్ఘం ఇస్తే కో ఓలాగా పలుకుతుంది, కాకి ఔత్వం ఇస్తే కవు, కాకి సున్నా పెడితే, ఆకి సున్నా పెడితే అమ్మైంది కదా, ఇప్పుడు సున్నా ఉంది కాబట్టి ఇది అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. హల్లులలో కాకి సున్నా పెడుతున్నాను, కమ్మైంది. చూడండి, గాకి సున్నా పెడితే గమ్ అవుతుంది, కాకు రెండు సున్నాలు పెడితే కహ. ఇది గుణింత గుర్తులు, ఇది అచ్చులు, ఇవి గుర్తులు, ఇవి గుణింతాలు. మనము వీటిని అన్ని గుణింతాలకు కూడా ఇలాగే రాసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఈ బొమ్మలను చూసి గుణింత అక్షరాలకు సున్నా చూడదాం. కాకర, చూడండి దీంట్లో దీర్ఘం ఉన్నది, ఎక్కడున్నది దీర్ఘము, ఇది ఇక్కడున్నది, కాకి దీర్ఘం ఇస్తే కా. జింక, జింక అనంటే జా గుడిస్తే జీ ఉంది, చూడండి సున్నా కూడా ఉంది, జిమ్ అవుతుంది జింక. జీకి సున్నా పెడితే జిమ్, జాకి సున్నా పెడితే జమ్. వీణ, వాకి గుడి దీర్ఘం వీ అయింది, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ అయింది, వాకి గుడి దీర్ఘం ఇస్తే వీ అయింది, రాకు గుడి దీర్ఘం ఇస్తే రీ అవుతుంది, కా కొమ్మిస్తే కు, సున్నా డ. కుండ, ఇక్కడ ఊ వచ్చింది, చూడండి కూలో ఊ వచ్చింది, కుండ. పూజ, పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, ఊ కొమ్ము దీర్ఘం, చూడండి ఇక్కడ కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ అయింది,
పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ. బెండ బాకేత్వం ఇస్తే బే. బే బే పక్కన సున్నా పెడితే బెమ్ అయింది చూడండి, బెన్ అని చదువుతున్నాం మనం ఇక్కడ. అంటే రెండు రకాలుగా పలుకుతుందని చెప్పాను కదా, నకారపల్లిలాగా మకారపల్లి. చూడండి, మూలాగా పలుకుతుంది సున్నా, నూలాగా పలుకుతుంది. బెండ అన్నప్పుడు నకారం వచ్చింది చూడండి, అంటే పొల్లు వచ్చింది. బెన్ సున్నా దీనిలాగా పలుకుతుంది. చేప చాకెత్తనా దీర్ఘమిస్తే చే ప చేప. పైకం ఐత్వం వచ్చింది చూడండి, పాకైత్వం ఇస్తే పై. ఇక్కడ కాకైత్వం ఇస్తే కై పెట్టుకున్నాం మనం. రాకైత్వం ఇస్తే రై, చాకైత్వం ఇస్తే చై, ఇలా పలుకుతాయి. తర్వాత కొంగ కో. పాకోత్వం ఇస్తే పో, చాకోత్వం ఇస్తే చో, డాకోత్వం ఇస్తే డో, ఈ విధంగా పలుకుతాయి. కొంగ కో పక్కన సున్నా పెడితే ఏమైంది, కొన్. నకారు పల్లి పలుకుతుంది ఇక్కడ. దోష చూడండి, దాకొత్తనా దీర్ఘం. కాకొత్తనా దీర్ఘం ఇస్తే ఏమైంది, కో అయింది. దాకొత్తనా దీర్ఘం ఇస్తే దో. నౌక నాకౌత్వం ఇస్తే నవ్. ఇక్కడ కాకి ఔత్వం ఇస్తే కౌ అయింది, ఇక్కడ నాకౌత్వం ఇస్తే నవ్. పంజరం పాపక్కన సున్నా పెడితే పన్ జరం. ఇక్కడ చూడండి, రం మూలాగా పలుకుతుంది సున్నా. రెండు రకాలుగా పలుకుతుందని చెప్పాను కదా, ఎవరైనా అడిగితే రెండు రకాలుగా పలుకుతుంది సున్నా అని చెప్పాలి. ఇక్కడ మూలాగా పలుకుతుంది పన్, ఇక్కడ నాలాగా పలికింది చూడండి. పంజరం పన్ జ రం మా, రెండు రకాలుగా పలికింది పంజరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.